నమస్కారం. రామ్కృష్ణ్ నిహాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోలో మనము 6వ నంబర్లో పుట్టిన వారికి ఏ రత్నాన్ని ధరించాలి, ఏ రత్నం ధరిస్తే వాళ్ళకు మంచి ప్రయోజనం చేకూరుతుంది అనే అంశంపై మనం చర్చించుకుందాం. అయితే ఇక్కడ 6వ నంబర్ అనేది కూడా, 6 అనేది కూడా శుక్రునికి సంబంధించిన సంఖ్యగా చెప్పుకోవచ్చు. శుక్రుడు చాలా లగ్జరీ మెయింటెనెన్స్ గలవాడు, చాలా అద్భుతమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈ 6వ నంబర్లో పుట్టిన వారికి మంచి విలాసమైన సుఖవంతమైన జీవితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం రత్నాలలో నంబర్1 రత్నం అనేది డైమండ్గా చెప్పుకోవచ్చు. డైమండ్ అనేది కూడా కలకాలం నిలుస్తుంది కాబట్టి ఈ లగ్జరీ తనానికి ఆ డైమండ్ అనేది కూడా చాలా అద్భుతంగా మారుతుందని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రత్నము ఏ నక్షత్రంలో పుట్టిన వారికి ఈ డైమండ్ అనేది కూడా ఉపయోగపడుతుంది. అంటే 6వ నంబర్లో ఎవరైతే పుడతారో వీళ్ళకు డైమండ్ అనేది కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. అదేవిధంగా భరణీ నక్షత్రం, కుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం ఇలాంటి నక్షత్రాలలో పుట్టిన వారికి ఈ డైమండ్ చాలా అభివృద్ధిని ఇస్తుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశిలో పుట్టిన వారికి, అంటే భరణీ నక్షత్రంలో మేషరాశిలో పుట్టిన వారికి ఈ యొక్క డైమండ్ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా కుబ్బా నక్షత్రంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క డైమండ్ బాగా పనిచేస్తుంది. పూర్వాషాఢ నక్షత్రంలో ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క డైమండ్ అనేది కూడా బహు చక్కగా పనిచేస్తుందని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రత్నధారణ చేసే ముందు అసలు మనం ఏ రోజు ధరించాలి అంటే మనకు చేతి వేలల్లో కూడా మధ్య వేలు అనేది కూడా చాలా పొడవుగా ఉండే అతిపెద్ద వేలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది శనికి సంబంధించిన వేలు కాబట్టి ఈ శనికి సంబంధించిన వేలికి మధ్య వేలికి ఈ యొక్క డైమండ్ ధారణ చేసినట్టయితే మంచి సానుకూలత ఫలితాలు ఏర్పడతాయి. ఈ డైమండ్ ధరించడం ద్వారా కూడా అనేక రకమైన పనులు పెండింగ్లో ఉన్నవి మీకు కలిసి వస్తాయి, విదేశీయానాలు ఫలిస్తాయి, ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది, అదేవిధంగా కోపాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి మీలో కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, వ్యాపారాలు బహు చక్కగా నడుస్తాయని కూడా ఈ రత్నానికి ఉండే ఆవశ్యకతను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ డైమండ్ కూడా అన్ని డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళకు కూడా ఇది పనిచేయకపోవచ్చు. అదేవిధంగా ఈ 6th లో పుట్టినా కూడా మీ జాతక పరిశీలన చేసిన తర్వాతనే ఈ డైమండ్ను మీరు ధారణ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ డైమండ్లో కూడా ఒరిజినల్ ఆర్ డూప్లికేట్స్ డైమండ్స్ కూడా మనకు మార్కెట్లో ఎన్నో కనబడుతున్నాయి కాబట్టి మీకు నమ్మకం ఉండే విధంగా మంచి జెమాలజిస్ట్ దగ్గర టెస్ట్ చేయించుకొని మరీ మీరు రత్నాన్ని ధారణ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఒకటేంటంటే మెయిన్గా ప్రధానంగా మేము జెమాలజిస్ట్ దగ్గర మేము టెస్ట్ చేసి అతి తక్కువ ఖర్చులో మీకు రత్నాన్ని అందివ్వడమే మా ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి మీకు ఈ రత్నధారణ చేసి మంచి జరిగితే 10 మందికి మీరు చెప్పుకోవచ్చు, 10 మందికి మీకు మేలు చేసిన వారు అవుతారు. అదేవిధంగా మీకు ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను చెప్పిన రత్నాన్ని మీరు పెట్టుకొని సాటిస్ఫాక్షన్ లేకపోతే అదే విషయాన్ని 1,00,000 మందికి చెప్పండి, అది మీకే బాగుంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జెన్యున్ గల వ్యక్తుల ద్వారా మీరు రత్నాలు తీసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్లో మోసపూరితమైన రత్నాలు మీరు ధరించడం ద్వారా అక్కడ విజయం కాదు కదా, అపజయంతో పాటు అసలు ఎలా ఉండే రత్నాలు అలాగే ఉంటాయి, అభివృద్ధి రాదు, ఆలస్యమైపోతుంది, అన్ని ఆటంకాలు ఎదురవుతాయి, పనులు పెండింగ్లో పడిపోతాయి. కాబట్టి ఒరిజినల్ జెన్యున్ గల రత్నాలు మీరు ధరించడం ద్వారా మీకు శుభ ఫలితాలు వస్తాయని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు 6వ నంబర్లో పుట్టిన వారైతే మీరు ఏ రత్నాన్ని ధరించాలి, బర్త్ నెంబర్ ఏంటి, డెస్టి నెంబర్ ఏంటి, న్యూమరాలజీ పరంగా అక్షరాన్ని క్యాలిక్యులేషన్స్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ని మనం పేరుని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఏ రత్నాన్ని ధరించాలనే విషయాన్ని మీకు పూర్తిగా మేము వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనకున్న కాస్త టైంలో కూడా మనం ఇది వివరించడం సరిపోదు కాబట్టి మీ యొక్క జాతక కుండలిని మాకు పంపించినట్టయితే మేము వాటిని ఖచ్చితంగా చూసి మీకు ఏ రత్నం అయితే పనిచేస్తుందో ఆ రత్నాన్ని మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటామని కూడా మేము తెలియపరుస్తున్నాను. ఈ వీడియో వినక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి,
లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు మీ రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోనకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.